బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుకట్పల్లిలో కాల్పులు కలకలం రేపాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా హఠాత్తుగా కొందరు ఆగంతకులు కాల్పులు జరిపారు. ఏటీఎంలో పెట్టాల్సిన నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్తో పాటు మరో వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కాల్పుల కలకలానికి సంబంధించి మరింత సమాచారం ఆ క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? అలాగే దుండగులు ఎంత మొత్తంలో డబ్బుని అపహరించుకొని వెళ్లిపోయారు? వారి ఆచూకీ ఏమన్నా తెలిసిందా? హెచ్డిఎఫ్సి బ్యాంకు సంబంధించినటువంటి ఏటీఎం లో రీఫిల్ డబ్బులు రీఫిల్ చేసేందుకు వచ్చిన వాహనాన్ని అబ్జర్వ్ చేశారు. అయితే జరిగిన దాన్ని బట్టి చూసినట్టయితే ఖచ్చితంగా ఇంతకు ముందే రెక్కి నిర్వహించుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. చేసిన పనిని బట్టి చూసినట్టయితే ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ పనిగానే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ స్టేట్ గ్యాంగ్ అయి ఉంటుంది, ఇలాంటి ఆపరేషన్స్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ చేస్తా ఉంటాయనేది పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ముందుగా వెపన్స్ కు సంబంధించి అక్కడ దొరికినటువంటి బుల్లెట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రికవరీ చేసుకున్నారు. క్లూస్ టీమ్ వచ్చింది, రికవరీ చేసింది. అయితే వాటిని బట్టి అది ఏం వెపన్ ఏందనేది బ్యాలిస్టిక్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు అది తెలిసే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు చూసినట్టయితే ఎవరు చేసి ఉంటారనేది, ఎటు వెళ్ళుంటారనేది ఇంకోవైపు చూడాల్సిన పరిస్థితి. సో వెంటనే సైబరాబాద్ కు సంబంధించినటువంటి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని విభాగాలను అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరు ఎంత దూరం వెళ్ళినా సిటీ దాటి పోక ముందే వాళ్ళను పట్టుకోవాలనే ఉద్దేశంతో అటు ఎస్ఓటి అంతేకాకుండా సంబంధిత చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్లన్నింటినీ అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇద్దరి పైన కాల్పులు జరిపి డబ్బులు దోచుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఇద్దరు ఒకరికి మాత్రం బుల్లెట్ పర్ఫెక్ట్ గా తగిలింది, ఆయన కింద పడిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రధానంగా దొంగిలించిన వారు ఎవరు అనేదాన్ని ఒకటి, రెండు వాళ్ళు దూరం వెళ్లిపోక ముందే వాళ్ళని ట్రేస్ చేయాలనేది పోలీసుల ముందున్న సవాల్. ఇంతకు ముందు కూడా ఇలాంటి దోపిడీలు జరిగాయి, కానీ వెపన్ ను చూపించి బెదిరించి తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కాల్పులు జరిపిన వెంటనే, ఎందుకంటే రీఫిల్ చేయడానికి వచ్చిన వాళ్ళతో కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా వెపన్స్ ఉంటాయి. మాక్సిమం వాళ్ళంతా ఎక్స్ సర్వీస్ మెన్ లను ఎంగేజ్ చేసుకుని ఉంటారు. ఇట్లాంటి రీఫిల్ చేయాల్సిన వెహికల్ లకు ఖచ్చితంగా ఇద్దరు డబుల్ బ్యారెల్ గన్స్ తో ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది. సో ఆ డబుల్ బ్యారెల్ గన్స్ తో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫైర్ ఓపెన్ చేయక ముందే, వాళ్ళు అలర్ట్ కాకముందే ఇలాంటి ఇన్సిడెంట్ చేస్తారు. మరి ఈ సెక్యూరిటీ గార్డ్ దగ్గర, ఈ గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఈ వెహికల్ తో వచ్చిన వాళ్ళ దగ్గర కావచ్చు, వెపన్ ఉందా లేదా, ఉంటే ఏం వెపన్ ఉంది, ఎందుకు అంత తొందరగా అలర్ట్ కాలేకపోయారు అనేది ఒకటి. ఇంకోవైపు చూసినట్టయితే వచ్చిన వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ గా చేశారనేది ఒకటి. ఈ రెండింటికి సంబంధించినటువంటి అంచనా పోలీసులు వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే గాయపడ్డ వాళ్ళ పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళను స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ జరిగిన క్రమం అనేది, ఎందుకంటే ఇప్పటి వరకు అంతా పోలీస్ కావచ్చు, ఇంకా వ్యవస్థ అంతా ఒకవైపు కోవిడ్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ వచ్చి రెక్కి నిర్వహించాయనేది మాత్రం ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఎవరై ఉంటారు అనే దానిపైన ఇప్పుడు పోలీసులు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. చూడాలి, మరి ఏమన్నా ఇన్పుట్ ఏమన్నా దొరుకుతుందా ఏంటి అనేది చూడాలి. అయితే ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ అయితే ఎవరై ఉంటారు, దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించేందుకు అక్కడ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల పైన కాన్సన్ట్రేట్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కు సంబంధించినటువంటి ఏటీఎం కు సంబంధించిన సీసీ కెమెరా కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల షాపుల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కావచ్చు అలర్ట్ చేశారు. రెండవది ఏంటంటే ఆ స్పాట్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఆ ఏరియా కొంచెం నిర్మానుష్యంగా ఉంటుంది. నిర్మానుష్యంగా అంటే కొంత జన సాంద్రత తక్కువ ఉండే ప్లేస్ కాబట్టి అక్కడ రీఫిల్ చేస్తుంటానే చూశారా, లేకపోతే ఖచ్చితంగా ఆ సెంటర్ అయితే ఈజీగా అవుతుందని చేశారా అనేది కూడా తూగాల్సిన పరిస్థితి. సో మొత్తం మీద చేసినటువంటి గ్యాంగ్ ఎవరు అనేది కూడా కొంత అంచనా వేయాల్సిన పరిస్థితి ఇప్పుడు పోలీసులు ఎంత ఉంటుంది. ఇంటర్స్టేట్ గ్యాంగ్ అనేది ఇప్పటి వరకు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ అయితే ఏ గ్యాంగ్ అయి ఉంటుంది, ఇలాంటి ఆపరేషన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడ జరిగాయి అనేది కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దగ్గరకు వచ్చిన అంటే ఇన్సిడెంట్ కాగానే క్లూస్ టీమ్ వచ్చింది, క్లూస్ కొన్ని సేకరించింది, వెపన్ యూజ్ చేయడం కావచ్చు, వెపన్ యూజ్ చేసేటప్పుడు సెల్స్ కింద పడడం కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాడీలో బుల్లెట్ ఉందని చెప్తున్నారు కాబట్టి అది కూడా తీసి చూసినట్టయితే ఇవన్నీ ప్రాసెస్ ప్రకారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది.
ముందు పోలీసుల ముందున్న సార్ ఒకటి రెస్క్యూ చేయడం, రెస్క్యూ చేశారు ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో చేయించేశారు, రెండు చేసిన వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయాలా, మూడు వాళ్ళు దూరం పారిపోక ముందే అంటే స్టేట్ దాటిపోవడం, ఫస్ట్ కమిషనరేట్ కావచ్చు జిల్లా దాటిపోకుండా చూడడం, ఆ తర్వాత స్టేట్ దాటిపోకుండా చూడడం అనేది ఇంపార్టెంట్ గా ఉంది. సో దీనికోసమే పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. ప్రధానంగా కర్ణాటక సంబంధించిన బార్డర్ కూడా అంటే ఇక్కడ జహీరాబాద్ వైపు వెళ్లే అవకాశాలు ఉంటాయని అక్కడ అలర్ట్ చేశారు. అంతేకాకుండా మిగిలిన స్టేట్ బార్డర్స్ ఏదైనాయో ఆ స్టేట్ బార్డర్స్ ను అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. వచ్చిన వాళ్ళు ఎట్లా వెళ్లారనేది కూడా చూస్తా ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఏ వెహికల్ లో వచ్చారు, వెహికల్ లో వస్తే ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేశారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఇద్దరే ఉన్నారని చెప్తున్నప్పటికీ ఇంకెంతమంది ఉన్నారు, ఏంటి పక్కన వెహికల్లో ఉన్నారా లేకుంటే టూ వీలరా ఫోర్ వీలరా, తెచ్చిన డబ్బులు చిన్నగా ఏదో జేబులో పెట్టుకొని పోయి కాదు కాబట్టి కవర్ తో పట్టుకొని వెళ్ళే ఉంటారు కాబట్టి అట్లా ఏమైనా ఉందా, ఎలాంటి దాంట్లో తీసుకెళ్లారు, వీటన్నిటి మీద ఒక విచారణ అయితే జరుగుతా ఉంది. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా కొంతవరకు ట్రేస్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రేచల్, థ్యాంక్ యూ సునీల్.